నమస్తే శివ వెల్కమ్ టు మరో మిశువాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది ఒక రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీ మేరకే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నారా లేదంటే ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించడం వెనక ఏమైనా రాజకీయ కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ బయలుదేరింది ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నామని నోటీస్ ఇచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ ఉద్యోగులదే కీలక పాత్ర మరి వాళ్ళు సమ్మెలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకురావడం ఏంటంటే అర్థం కావటం లేదు మరొక అంశం ఏంటంటే కేంద్రం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది జనాభా లెక్కల జనగణన జరుగుతూ ఉంది జనగణన జరిగే వరకు జిల్లాల సరిహద్దులు ఎవరు మార్చడానికి వీలు లేదు అని మరి ఇప్పుడు ఆల్రెడీ కరోనా కారణంగా జనగణన పూర్తి అవ్వని పరిస్థితి ఉంది మరి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని చోట్ల ఈ ప్రాంతాల సరిహద్దులు జిల్లాల సరిహద్దులు ఇవి కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ అంశాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగుల సమ్మాంశాన్ని పక్కన పెట్టేసి ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని ఇప్పుడు ఉన్న పడంగా జగన్మోహన్ రెడ్డి గారు తెరకపైకి తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి అన్నదైతే అందుచుకట్ల అయితే కొత్త జిల్లాల ఏర్పాట్లో కూడా కొంత వ్యూహాత్మకంగా అంటే కొన్ని జిల్లాలకి కొన్ని కొన్ని పేర్లు పెట్టడం ద్వారా కొన్ని వర్గాలను ఆకర్షించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తూ ఉంది వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేస్తాము అని ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఇరవై ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి అయితే అరకు పార్లమెంటు స్థానం ఏదైతే భౌగోళికంగా నియోజకవర్గం పెద్దది కాబట్టి అరకు పార్లమెంటుని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాల పరిస్థితి ఏంటి జిల్లా ఆఫీసుల పరిస్థితి ఏంటి అక్కడ వ్యయం ఎంత అవుతుంది కార్యాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే అని ఒక నివేదికను ఆల్రెడీ సిద్ధం చేశారు నోటిఫికేషన్ ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేది ప్రాథమిక నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఇచ్చాక ఒక ముప్పై రోజుల పాటు అభ్యంతరాలని ఇవన్నీ కూడా అభిప్రాయాలని సేకరించడానికి టైం ఇస్తారు ఆ తర్వాత ఆ లేదంటే అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడే ఈ కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు కొత్త ఎస్పీలు ఇవన్నీ కూడా నియామకం కూడా పూర్తి అవుతుంది మొత్తానికి ఉగాది నాటికి పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉంది మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలా అంటే ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేంద్రం ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి నేపథ్యంలో జనగణనకు సంబంధించి ఈ విషయం పక్కన పెడితే కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని కొన్ని కొత్త పేర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే గతంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నం జిల్లాకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన పేరుని ప్రకటించే ఉన్నాయి ఆయన పేరుతో మచిలీపట్నం జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలకు ఒక చర్చ నడుస్తూ ఉంది తద్వారా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఏదైతే కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటుందో ఎప్పటి నుంచి ఒక జిల్లాకి కృష్ణా జిల్లాకు పేరు పెట్టాలి ఎన్టీఆర్ గారి పేరు అనే డిమాండ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కమ్మవారిని టార్గెట్ చేస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది అన్న అంశం పక్కకుపోయి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుంది అనే వాదన బయలుదేరింది ఇదే చాలామంది అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని సో ఇదేంటంటే తెలుగుదేశం పార్టీని కాకుండా కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వాదన వెళ్ళిపోయింది అంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మద్దతు ఉంటుంది కమ్మ సామాజిక వర్గంలో ఎంతో కొంత ఉంటుంది కదా వైసీపీలో ఇప్పుడు కొడాల నాని గారు లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు కూడా అంటే వాళ్ళకు మద్దతు తెలిపే వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది సరే వాళ్ళు ఏదైతే కమ్మ సామాజిక వర్గ ఆకాంక్షే కాదు కదా అంటే ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి అందరికీ సంబంధించిన వ్యక్తి అన్ని వర్గాల వారికి సంబంధించిన వ్యక్తి సో మచిలీపట్నం జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం ద్వారా ఏదైతే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారో అనే అపవాదును పక్కన పెట్టడం ఒకటి మిగతా సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో కృష్ణా గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ గారిని వాళ్ళు వాళ్ళని వాళ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఖచ్చితంగా మచిలీపట్నానికి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారంటే ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్వాగతించే అవకాశం ఉంది తద్వారా ఒక బూస్టప్ని పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు ఏదైతే మచిలీపట్నంకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం ద్వారా అలాగే మిగతా కొత్త జిల్లాలకు కూడా కొన్ని కొన్ని పేర్లు పరిశీలిస్తూ ఉన్నారు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చత నడుస్తూ ఉంది మరి చూద్దాం ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందా లేదని కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది పదమూడు జిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అయితే దాని రాజకీయ కోణంలో అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్ని అంటే వాళ్ళకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి ఒక జిల్లాలో కలిపి పట్టులేని జిల్లాలను తీసుకొచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్ని మరొక జిల్లాలో కలిపి జిల్లాల సరిహద్దులన్నీ మార్చేసి పట్టున్న ప్రాంతాలన్నీ కూడా ఇవి చేస్తే మాత్రం ఆ విధంగా పునర్వ్యవస్థీకరణ చేస్తే మాత్రం కొంత విమర్శలు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది అదేమీ కాకుండా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్ని ఉన్న జిల్లాలకు ఏర్పాటు చేస్తే మాత్రం పెద్దగా అభ్యంతరాలు వచ్చే అవకాశం కూడా లేదు మరి చూద్దాం మరి చిన్న చిన్న మార్పులతో సరిపెడతారా ఏదైనా రాజకీయ వ్యూహంతో ఈ జిల్లాల ఏర్పాటు జరుగుతుందా అనేది అయితే ఉగాది వరకు అయితే వేచి చూడాలి ఈ వీడియో పైన కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే మచిలీపట్నం జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెడతారు అని వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయం కూడా కమెంట్రులలో తెలియచేయండి